वेलकम टू गायत्री नंदूस किचन इवाल्टी रेसिपी पोटैटो फ्राई अंडी पोटैटो फ्राई ने मैं तरचू चेसे विधंगा काकुंडा कोंचें डिफरेंट गा चेस्तुन्नानु टेस्ट चाला बागुंटुंदी इदी 2-in-1 गा वाडुकोवच्चु चपातीकैना सरे మనము పప్పు చారు సాంబార్లోకి అన్నంకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ముందుగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని 1/2 కేజీ బంగాళదుంపలు తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసేసుకోండి. ఇలా వాష్ చేసేసుకొని తగినన్ని నీళ్ళు పోసేసుకుందామండి. బంగాళదుంపలు ఉడకడానికి తగినన్ని వాటర్ వేసేసుకోండి. ఇలా నీళ్ళు మొత్తం వేసేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ని మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టేసుకొని సిమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ బాగా తగ్గిపోయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ని ఓపెన్ చేసేసి ఇలా వాటర్ సపరేట్గా బంగాళదుంపలు సపరేట్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇలా ఇవన్నీ ముందుగా చేసుకొని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు ఈ వెడల్పుగా ఉండే ఒక బాండి పెట్టుకొని ఇందులో 2 లేదా 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆవాలు 1 టీ స్పూన్, ఇందులోనే మినప్పప్పు 1 టీ స్పూన్, అదేవిధంగా జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకుందామండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకున్నట్లయితే. శనగపప్పు కూడా 1 టీ స్పూన్ వేసేసుకోండి. ఇలా వేసుకొని కొద్దిగా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడు పప్పులన్నీ వేగి టేస్ట్ బాగుంటుంది. ఇలా చిటపటలాడుతూ ఫ్రై అవుతుండగానే కరివేపాకు 1 రెమ్మ వేసేసుకొని బాగా కలిపేసుకోండి. కరివేపాకు ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పప్పులన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయి మీడియం సైజ్ ఉల్లిపాయ 1 తీసుకొని సన్నగా తరిగేసేసుకోండి. ఇలా వేసేసుకొని బాగా కలుపుకోండి. ఈ ఉల్లిపాయ అనేది కూడా కొంచెం బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. కొంచెం పచ్చివాసన పోయేలాగా ఫ్రై అవుతుండగానే రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసేసుకోండి. వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోండి. ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత రంగు మారి మంచిగా ఫ్రై అయిపోయింది కదండి. ఇలా ఫ్రై అయిన తర్వాత టమోటా 1 చిన్న టమోటా సన్నగా తరిగి వేసేసుకోండి. ఇలా వేసేసుకొని టమోటా వచ్చి కొంచెం మెత్తబడి బాగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన అనేది లేకుండా ఫ్రై చేసుకోండి. ఇలా టమోటా సగ భాగానికి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత, బాగా ఫ్రై అయిపోయింది కదా మెత్తబడిపోయి, ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోండి. వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పసుపు వేసేసుకుందామండి. పసుపు 1/4 టీ స్పూన్ కన్నా తక్కువ. ఇలా వేసుకొని ఇందులోనే కారం 1 టీ స్పూన్, ఇది పులుసు కారపొడి కాదండి, ఉట్టి కారపొడి 1 టీ స్పూన్ వేసుకోండి. కొంచెం ఈ పొటాటో ఫ్రై అనేది కొంచెం స్పైసీగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. పప్పులోకి కానీ పప్పు చారుకైనా సరే వేసేసుకొని ఇందులోనే మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంపలు వేసేసుకోండి. మరి సన్నగా కాకుండా ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంది. ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇలా 1 టీ లేదా 2 నిమిషాలు పెట్టుకొని బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ 1 టీ లేదా 2 టీ స్పూన్లు వాటర్ వేసుకొని ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుకోండి. సాల్ట్ అనేది కొన్నిసార్లు కరగదండి, అందువల్ల కొంచెం వాటర్ వేసేసుకోండి. 1 లేదా 2 టీ స్పూన్లు వేసుకొని బాగా కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకొని 1 లేదా 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకున్నట్లయితే ఈ పొటాటో అనేది బాగా ఫ్రై అవుతుంది. కొంచెం డ్రై అయ్యి టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై అయిపోయిన తర్వాత చివరిగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోండి. ఉప్పు కారం అంతా పట్టి మంచి ఫ్లేవర్ వస్తుందండి పొటాటో ఫ్రై అనేది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరంగా ఉండే పొటాటో ఫ్రై రెడీ అండి. ఇది అన్నంలోకి సైడ్ డిష్గా బాగుంటుంది, అదేవిధంగా చపాతీకైనా బాగుంటుంది. ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.